హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌందర్య సింపుల్ లైఫ్ స్టైల్. అండ్ ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఉగాది వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ చాలా పెద్ద వ్లాగ్ అయితే అస్సలు కాదండి, చాలా చిన్న వ్లాగ్. చిన్న వ్లాగ్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అసలు ఈరోజు నేను ఏం చేశాను ఏంటి అనేది అంతే, అంతకుమించి ఏమీ లేదు. అసలు స్పెషల్ అయితే ఏం లేదు. సో బయట సిచ్యువేషన్ అసలు బాగాలేదు కాబట్టి సో ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది మాత్రమే నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇప్పుడే నేను లైవ్ ఇచ్చానండి. సో లైవ్ ఇచ్చేసి వచ్చానన్నమాట. సో ఫస్ట్ లైవ్ అయితే చాలా బాగా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ సెకండ్ బ్లాగ్ అండ్ పర్లేదు, ఇది కూడా బాగానే ఉంది. అండ్ ఇంకేం చెప్పాలి, సో ఇంకైతే అంతే. అండ్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఎవరు కూడా బయటికి అస్సలకి వెళ్ళొద్దండి. అండ్ నేను వ్లాగ్ చేసి కూడా చాలా డేస్ అయిపోయింది కదా, సో అందుకని చెప్పేసి ఉగాది కదా చేద్దాంలే అన్నట్టుగా ఈరోజు నేనైతే వ్లాగ్ స్టార్ట్ చేశాను. బయటకు కూడా ఎవరు కూడా వెళ్ళట్లేదు, మేము కూడా ఇంట్లోనే ఉంటున్నామండి. ఉగాది అంటారా, చాలా డేస్ క్రితం మేము ఒక మామిడికాయ తెచ్చుకున్నాం అన్నమాట. సో ఆ మామిడికాయ ఉంటే దాంతోనే నేను ఉగాది పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకున్నాను ఇంట్లోనే. సో మీకు ఏమైనా వెజిటేబుల్స్ ఏమైనా కావాలి ఏంటి అనుకుంటే ఇంటికి ఒక్కరు వెళ్ళడమే బెస్ట్ అన్నమాట. సో నేను పెద్దగా చెప్తుందేం కాదు, అందరికీ తెలిసిన విషయమే. సో హ్యాండ్స్ వాష్ చేసుకోండి. అండ్ ఇంకంతే, అందుకు మించి నేను దీని గురించి పెద్దగా చెప్పాలని అయితే అనుకోవట్లేదు. సో అయితే మరి చూసేయండి వ్లాగ్. సో ఇప్పుడైతే వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుందండి. అండ్ మార్నింగే లేచేసాము. లేచేసిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నాము. ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ చేస్తున్నాను అనమాట వాటర్లో. ఇది ప్రతిరోజు ఉంటుందండి ఇంట్లో, ఏం కొత్తగా ఏం లేదు. ప్రతిరోజు ఇలాగే నేను ఫ్లవర్స్ని ఇలా డెకరేట్ చేస్తాను అనమాట. ఇలా చేస్తే చాలా బాగుంటుందన్న ఫీలింగ్ వస్తుందన్నమాట నాకు, ఇల్లు మొత్తం నీట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాయసం ప్రిపేర్ చేశానండి. ఈ పాయసం అనేది నేను ఆల్రెడీ ఒక బ్లాగ్లో షేర్ చేసుకున్నాను. సో అందుకని చెప్పేసి నేనైతే చూయించట్లేదు పాయసం. సో అందుకని చెప్పేసి నేను పాయసం ప్రిపేర్ చేసేది ఏం చూయించలేదండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేపాటికి నేను ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. దీనికోసం ఒక మామిడికాయ తీసుకున్నాను. మామిడికాయ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. అండ్ ముందుగానే నేను చింతపండు రసం తీసుకొని ఒక బౌల్లో అయితే పెట్టుకున్నాను అన్నమాట. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను మామిడికాయ ముక్కల్ని చిన్న చిన్న చిన్నగా నేను ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఈ మామిడికాయ నేను తీసుకొచ్చి దాదాపు 3-4 డేస్ అయిందనమాట. ఓన్లీ ఉగాది కోసం అన్నట్టుగా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టానన్నమాట. పెట్టిన తర్వాత దాన్ని ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను. వేపపూత అంటారా, ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉందన్నమాట, కొంచెం పెద్దగానే ఉంటుంది చెట్టు. సో దాంట్లో నుంచి ఆ చెట్టు నుంచి ఈ పూత అనేది తీసుకున్నాను. తీసుకొని ఇంకా అదే నేను వాడేస్తున్నాను. సో ఇప్పుడు దాంట్లో నేను ఇప్పుడు సాల్ట్ కారం అవన్నీ యాడ్ చేస్తున్నాను అన్నమాట. అన్నీ యాడ్ చేసేసిన తర్వాత మన ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోతుంది. సో చూసారు కదా అందరూ ప్రిపేర్ చేసుకున్నారా లేదా అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారా లేదు, సింపుల్గా ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేనైతే చాలా సింపుల్గా ఉగాది అనేది సెలబ్రేట్ చేసుకున్నాను. ఇయర్ బాగుంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే మంచిగా చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే బయట సిచ్యువేషన్ అంత బాగాలేదు కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోనే నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇక్కడైతే పాయసం అండ్ ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను పూజ కూడా చేసేస్తున్నానండి. పూజ చేసేసుకొని ఇప్పుడు ఇవి రెండు నేను దేవుడికి పెట్టేస్తాను అన్నమాట. సో మీరందరూ కూడా బాగా చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే ఏం లేదండి, ఇది చూస్తున్నారు కదా చాలా సింపుల్గానే చేసుకున్నాను. ఇంట్లో ఉన్న వస్తువులతోటే చేసుకున్నాను, ఎందుకంటే బయటికి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు కాబట్టి మనకి. సో మనకు ఇంట్లో ఉన్న వస్తువులను లిమిట్గా వాడుకోవడం బెస్ట్ అండి. తర్వాత ఆ సిచ్యువేషన్ సీరియస్ అయిపోతే ఇంక మనం ఏం చేయలేం కాబట్టి బయటకు వెళ్ళడానికి కూడా ఉండదు, గ్రాసరీస్ దొరకకపోవచ్చు. సో అందుకని చెప్పేసి మీరు ఉన్న వాటిలతోనే అడ్జస్ట్ అయిపోవడానికి ట్రై చేయండి దాదాపుగా. సో ఫుడ్ అనేది వేస్ట్ చేయకండి అండ్ కావాల్సినంత వాటికే వండుకోండి, పడేయడం అలా చేయొద్దు. సో ఇంకంతే. అండ్ ఇక్కడ వచ్చేసి నేను రసం ప్రిపేర్ చేశానండి మధ్యాహ్నం లంచ్ కోసం అని చెప్పేసి రసం ప్రిపేర్ చేశాను. అండ్ అప్పడాలు, ఇంకంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో ఆఫ్టర్నూన్ అయిపోయింది అన్నమాట.
ఆఫ్టర్నూన్ అయిపోయిన తర్వాత నేను మా షీరోకి నేను బాత్ చేయించాను. సో బాత్ చేయించిన తర్వాత పైకి తీసుకొచ్చాను అనమాట, వాటర్ అది మొత్తం తుడుద్దాము అన్నట్టుగా దానికి తీసుకొచ్చాను. ఇంట్లో తుడవచ్చు బట్ మొత్తం చూసారు కదా అలా పరిగెత్తేస్తుంది అనమాట, ఇల్లు మొత్తం వాటర్ వాటర్ చేస్తుంది, మొత్తం అంతా ఎక్కేస్తుంది, మొత్తం అంతా తడి చేస్తుంది అని చెప్పేసి పైకి తీసుకొచ్చాను. పైకి తీసుకొచ్చి మొత్తం ఇలా నేను తుడుస్తున్నాను అనమాట, చూసారా అసలు తుడిపించుకోవట్లేదు. బట్ స్నానం మాత్రం చాలా నీట్గా చేయించుకుంటుందండి, అసలు ఏం ఇబ్బంది అయితే ఏం పెట్టదు, చాలా నీట్గా చేయించుకుంటుంది. సో ఇప్పుడు తుడుస్తున్నాను దానికి, ఇంకా అదే అనమాట ఈరోజు నా రొటీన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ 6 అలా అయిపోతుందండి. ఆ టైంలో అందరికీ ఏదో తినాలనిపించింది అనమాట, సో అందుకని చెప్పేసి ఆనియన్ పకోడీ వేసుకుందాము అన్నట్టుగా అనిపించింది. సో ఒకసారి అయితే వేసానండి, సో అది నేనైతే షూట్ చేయలేదు, అప్పుడు చాలా బాగా వచ్చింది. సో అలాగే చేద్దాము అన్నట్టుగా ఇప్పుడు నేను ఆనియన్ పకోడీ వేస్తున్నాను అనమాట. ఫస్ట్ నేను కట్ చేస్తా ఉంటే అందులోకి మా తమ్ముడు వచ్చాడు అనమాట, సో ఇవ్వు నేను కట్ చేస్తానులే అని చెప్పేసి అన్నాడు. సో అందుకని చెప్పేసి వాడికి ఇచ్చేసాను, వాడే కట్ చేస్తున్నాడు ఆనియన్స్ మొత్తం. అండ్ ఫ్యామిలీతో ఇలా స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా, ఎప్పుడు చూసినా బిజీ 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 లైఫ్ అయిపోయింది అందరికీ. సో ఇప్పుడు అందరు ఇంట్లోనే ఉంటున్నారు, సో ఇలా హెల్ప్ చేసుకుంటూ ఏం కావాలంటే అది వండుకొని తింటూ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఆనియన్స్ మొత్తానికి కట్ చేసుకున్నాం కదండి, కట్ చేసుకున్న తర్వాత ఇందులో నేను పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు అండ్ కారం ఈ మూడింటిని యాడ్ చేశాను. యాడ్ చేసి ఈ మొత్తం మన ఉల్లిపాయలకి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. సో కెమెరా నేను కొంచెం పక్కకు పెట్టినట్టున్నానండి, నేను చూసుకోలేదు, సో అందుకని చెప్పేసి ఆఫే మనకి రికార్డ్ అయిందన్నమాట. సో ఈ మొత్తం కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఆనియన్స్ అవన్నీ కలిపి పెట్టేసుకున్నాం కదండి, కలిపి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వచ్చేసి ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్ అండ్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తం మనం కలుపుకోవాలి. ఇవి అంతా యాడ్ చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది డబుల్ అవుతుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే మనం స్వీట్ షాప్స్ అలా వెళ్ళినప్పుడు కొనుక్కొని తింటూ ఉంటాం కదా, సేమ్ అలాగే అనిపిస్తుంది. సో ఒకసారి మీరు డెఫినెట్గా మీరు ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఒకసారి నేను ట్రై చేశాను అనమాట, చేస్తే చాలా బాగుంది, అందరికీ నచ్చింది. సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఇది ప్రిపేర్ చేస్తున్నాను సేమ్ ఇలాగే. సో మీరు కూడా కన్ఫామ్గా ఇది ట్రై చేసి చూడండి. సో ఇది మొత్తం కలిపేసుకున్నాం కదండి, కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను 2 స్పూన్స్ బియ్యం పిండి కూడా యాడ్ చేస్తున్నాను. బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పకోడీ అనేది మంచిగా క్రిస్పీగా వస్తుంది అనమాట, మెత్తగా అలా కాకుండా ఇది యాడ్ చేయడం వల్ల మనకి క్రిస్పీగా అనిపిస్తుంది. ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదండి, కలిపేసుకున్న తర్వాత నేను 100 గ్రామ్స్ కంటే కొంచెం ఎక్కువగా నేను శనగపిండి కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని ఇది మొత్తం మనకి మిక్స్ అవ్వాలన్నమాట. మనం వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి, ఉల్లిపాయలో ఉన్న వాటరే మనకి సరిపోతుంది. ఇంకా మనకి ముద్దలాగా కట్టట్లేదు అన్నప్పుడు 1-2 స్పూన్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే నేను మొత్తాన్ని ఇలా మిక్స్ చేసేస్తున్నాను. సో క్యామ్ అనేది నేను కొంచెం పక్కకు పెట్టడం వల్ల అనేది మీకు ఆఫే కనిపిస్తుందండి, సో సారీ, నేను అసలు చూసుకొని కూడా చూసుకోలేదన్నమాట, క్యామ్ ఆన్ చేశాను అంతే. సో ఇప్పుడైతే మొత్తం పిండి మొత్తం కలిపేసుకున్నాం కదండి, కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను 2-3 చుక్కలు అంతే, అంతకు మించి అయితే నేను వాటర్ అసలు యాడ్ చేయలేదు, మనకి ఆనియన్స్లో ఉన్న వాటరే సరిపోతుంది. సో మనకి ముద్ద కట్టడానికి అన్నట్టుగా 2 స్పూన్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు చూసారు కదండి చాలా ప్రిపేర్ అయిపోయింది. సో నేను బాండీలో అయితే ఆయిల్ వేసేసుకున్నాను, ఆయిల్ అయితే కాగిందా లేదా అయితే కొంచెం వేసుకున్నాను అనమాట. సో కాగిపోయింది కదా, ఇప్పుడు నేను పకోడీ కూడా వేసేసుకుంటున్నాను. సో మొత్తం మనం ఆయిల్ వేసేసుకోవాలన్నమాట, కొంత కొద్దిగా మొత్తం ఇలా వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా సేమ్ ఇంకా అంతే, మీకు తెలిసే ఉంటుంది పకోడీ ఎలా వేసుకోవాలనేది, నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో నేను ఎలా చేస్తాననేది మాత్రమే నేను మీతో షేర్ చేస్తున్నాను అంతే. అండ్ ఈవినింగ్ టైమ్స్లో ఇలా పకోడీ తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా. సో ఇప్పుడైతే పకోడీ అనేది అయితే మొత్తం ఫ్రై అయిపోయిందండి. సో నేను తీసేసుకుని ఒక ప్లేట్లో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ కొంచెం మిగిలిన పిండితో మళ్ళీ ఇంకొకసారి వేసుకుంటున్నాను అనమాట. సో చూసారు కదండి చాలా సింపుల్, నేను వేయడం ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం ఒకసారి వేసాను,
అసలు ఎలా వస్తుందా లేదా అన్నట్టుగా వేసాను. అప్పుడు కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా వేస్తాను. ఇప్పుడు కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదండి, సింపుల్ బ్లాగ్. సో ఇదే అన్నమాట నేను ఉగాది రోజు చేసింది అన్నమాట, అంతకు మించి ఏం లేదు. సో ఐ హోప్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్కి కనుక మీరు కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉండే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి.